24 ఇయర్స్ ఉన్న ఒక యువకుడికి వాళ్ళు ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేస్తున్నామండి. తిను 1 మంత్ కిందట మెట్లు దిగుతున్నప్పుడు స్లిప్ అయి ద వే హీ ల్యాండెడ్ అంటే ఎట్లయితే ల్యాండ్ అయిందో హీ ఫెల్ట్ ఎ పాప్ అంటే ఒక సౌండ్ లాంటిది మోకాల నుంచి రావడం జరిగింది. దాని తర్వాత నొప్పి వాపు ఉండింది బట్ స్లోగా నొప్పి వాపు అనేది తగ్గినంత వరకు నెక్స్ట్ డాక్టర్స్ని కన్సల్ట్ చేసినప్పుడు ఏసీఎల్ టేర్ ఉంది అని చెప్పి ఎంఆర్ఏలో తెలిసింది. తన కంప్లైంట్స్ వచ్చి నడుస్తున్నప్పుడు మోకాలు ట్విస్ట్ అయిపోతుండడము, తిరిగిపోతుండడము, నడకలో కాన్ఫిడెన్స్ లేకపోతుండము అండ్ ఫాస్ట్గా నడుస్తున్నప్పుడు తిరుగుతున్నప్పుడు ఇన్స్టెబిలిటీ, గివింగ్ అవే సెన్సేషన్ ఉండడం. సో ఈ కంప్లైంట్స్ తోటి టిపికల్లీ మనం ఏసీఎల్ పేషెంట్స్ చూస్తామండి. అండ్ అగైన్ ఐ విల్ డెమాన్స్ట్రేట్ లాచ్మెన్స్ టెస్ట్. సో దిస్ ఈస్ ద కాజ్, దీనివల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం చూస్తుంటామండి. అండ్ ఈ ఇన్స్టెబిలిటీని కరెక్ట్ చేసే సర్జరీయే ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ.